హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ అరటికాయ బజ్జీ వేసుకున్నాను. ఏమేం కావాలో చూద్దాం. నేను ఒక కప్పు నిండా శనగపిండి తీసుకున్నాను, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, అంటే మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి, వంట సోడా, చిటికెడు, జీలకర్ర. ఇలా నలిపాను చూడండి, చిటికెడైతే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఈ జీలకర్ర మీ ఇష్టం అండి, తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. ఎందుకంటే శనగపిండి కదా, మనకు ఎక్కువ అంతగా అరుగుదలు కాదు, అందుకే నేను ఈజీగా అరుగుదలు అవుతుందనేసి నేను జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు అరటికాయని అంత పైన తొక్క అంత తీసేసి ఇలా తురుముకునేది ఉంటుంది కదా చూడండి, దీంతో మనం సన్నగా ఇది ఈ అరటికాయని సన్న పీసెస్గా చేసుకుందాం. చూడండి ఇలా ఉంటుంది కదా, ఇలా చాక్ టైప్ ఉంటుంది. దీనికి ఇలా పైనుంచి కిందకి తీస్తే మనకు అరటికాయ పీస్ అనేది వస్తుంది. నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను సన్న లైన్స్గా తీసాను. చూడండి అరటికాయ పీసెస్ని మందంగా ఉండకూడదు, ఇలా నైస్గా ఉండాలి. చూడండి ఇంత పల్చగా వస్తే మనకు అరటికాయ బజ్జీ అనేది అంత టేస్ట్ ఉంటుంది. నేను ఒక అరటికాయ తీసుకున్నాను చూడండి, ఇలా వాటర్లో సాల్ట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వు మనకు. ఇది ఇలా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంత లోపల స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ ఎక్కే వరకు ఉంచుకుందాం. ఇప్పుడు శనగపిండి ప్యాటర్న్ని రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, శనగపిండిని అంతా ఇలా కలుపుకున్నాను. చూడండి మరీ లూజ్గా ఉండదు, మరీ గట్టిగా ఉండకూడదు. చూడండి ఇలా ఉండాలి. నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను, మీకు కనుక శనగపిండికి సరిపోకపోతే ఇంకో రెండు స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్లో ఎందుకు కలిపానంటే ఇది కొంచెం గుంటగా ఉన్న ప్లేట్ని తీసుకుంటే మనకు బజ్జీలు పడుగుగా ఉంటాయి కాబట్టి. చూడండి ఇలా వేసేదానికి మనకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బజ్జీలను వేసేసుకుందాం. ఇలానే అన్ని బజ్జీలు వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోండి. ఇలా అంతా మొత్తం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకు బజ్జీలు రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలానే అన్ని వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన అరటికాయ బజ్జీ రెడీ అయిపోయింది. ఎమ్మీ అరటికాయ బజ్జీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి కాంబినేషన్ కారపొడి, ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఈ రెండింటితోటి అరటికాయ బజ్జీ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది క్లిక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, ఫస్ట్ మీరే చూసేయచ్చు. మీకు ఏమేమి వీడియోలు కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్లో చెప్పండి, నేను ఆ వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.